పైన కళ్ళు లాగింది, ఆ పైన తేలు కలిసిందంట. అట్లా కోతి ఎన్ని గంటలు వేస్తుందో ఇవాళ కేసీఆర్ కూడా రాష్ట్రంలో అన్ని గంటలు వేస్తున్నాడు తప్ప పరిపాలన ఎక్కడ కూడా చెయ్యట్లేదు. ఇవాళ పరిపాలనలో విఫలం చెందిన కేసీఆర్ ను గద్దె దించాలి. సోదరులారా, చివరిలో ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ, శ్రీశైలం మల్లికార్జున స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, ఖచ్చితంగా ఈ ఉత్సాహం ఈ ఊపు నల్లమల బిడ్డలు ఇదే కొనసాగిస్తే అచ్చంపేటల ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ అత్యధిక మెజారిటీతో వరంగల్ నియోజకవర్గంలో నన్ను ఎంత మెజారిటీతో గెలిపిస్తారో మన పెద్దలు డీకే అన్నమ్మ గారిని గద్వాల్లో ఎంత మెజారిటీతో గెలిపిస్తారో యువమిత్రుడు వంశీని కల్వకుర్తిలో ఎంత మెజారిటీతో గెలిపిస్తారో అచ్చంపేటలో అంతకంటే ఎక్కువ మెజారిటీ రావాలి. ఎందుకంటే వాళ్ళకి కాబట్టి సోలర్ వంశీకృష్ణ గారిని అత్యధిక మెజారిటీగా ఎమ్మెల్యేలు గెలిపించండి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం. అచ్చంపేటలో గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది ఆనవాయితీ. మహేంద్రనాథ్ గారు గెలిచినప్పుడు అధికారంలోకి వచ్చినాం. ఆనాడు మహేంద్రనాథ్ గారు ఎన్ని సేవలు అందించారో ఈ ప్రాంతానికి, అన్ని సేవలు అందించడానికి మన డాక్టర్ గారు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడు. దళితులకు గిరిజనులకు మైనారిటీలకు మేలు జరగాలన్నా ఎన్టీ రామారావు గారి అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి అనుచరులు, మా సహచరులు అందరూ 100% కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీని అక్కులో చేర్చుకోవాలి, కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండుంటే న్యాయం జరుగుండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే పరుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల ఆకాంక్షలు నెరవేరాలంటే, ప్రతి పేద బిడ్డకు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలంటే, దళితులకు భూమి రావాలంటే, గిరిజన సోదరులకు రిజర్వేషన్లు పెరగాలంటే, చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం.